చెలరేగిందమ్మా సాగిందమ్మా మౌన వ్యధ నీ గచ్చు కళ్ళు మంటే నాలోనే మలిమలు నా గుండె చల్లు మన్న వేళ సరే గమలు ఏ దారి కాదరాది కారు మబ్బు కమ్ముకొచ్చి నీ కన్ను గీటుతోంది రే గుండెల్ని పిండితే చెలియా మంటలు రేపోతే దూరాన ఉంచుతే నసతియా భారాలు పెంచుతే నీకు సమే ప్రియా జన్మించాని కంటి పాపల ఊయలలో నీ ప్రేమకు ఇలా జీవించాని జంట కోరిన ఊపిరితో నువ్వంటే నాకు ప్రాణం అన్న మాట నీతో చెప్పేదాకా నా గొంతు మూగబోదులే కోసం వాడు విజయవాడ రావడం, అర్ధరాత్రి దొంగ నాటకాలు, షాపింగ్ మాల్లో నువ్వు నన్ను పంపించాడు, అన్నీ నాకు తెలుసాయి. బాధ్యత కాబట్టి చెప్తున్నా, ఇంకోసారి నువ్వు వాడిని కలిసినా వాడు నిన్ను కలిసినా నిన్ను మాత్రం ఏమీ అన్నా, వాణ్ణి మాత్రం నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. బట్టలేసుకున్నావేమన్నా అలా థింక్ చేస్తున్నావు? ఏం చెప్పమంటావురా, మన మామ్స్ లవ్ స్టోరీ ఇలా ఫెయిల్యూర్ స్టోరీ అవుతుంది అనుకోలేదు. మనం చూపు పట్టించోడ మసి, మన చేయి పట్టించోడ నాశనం, మన కాలు పెట్టించోడ బ్లోట్, నోరిప్పితే ఫెయిల్యూర్ స్టోరీస్. ఇంతకన్నా ఏమవుద్ది? ఇన్ని అవలక్షణాలు ఉన్న విధం నా కడుపుని ఎలా పుట్టేవరా? ఏ అభ్రాస్ ఎదరు? 3 రోజుల నుంచి అమ్మాయి కనబడక మామ్స్ బాధపడుతుంటే నీ నస ఏంటి? ఇప్పుడు ఏమైంది మామ్స్, పెళ్ళంటే కష్టం అంది గాని నేనంటే ఇష్టం లేదనలేదే. ఓహో, రే మామ్స్, మీ ఆవిడ గారు ఫ్రెండ్ గారు వస్తున్నారు, వెళ్ళి విషయం ఏంటో కనుక్కోపో. అను, మావిడేది రాలేదు, ఇప్పట్లో కాలేజీకి కూడా రాదు. బహుశా నువ్వు అమెరికాకి వెళ్ళిన తర్వాత వస్తుందేమో. ఎందుకని? వాళ్ళ అన్నయ్యకి మీ మ్యాటర్ తెలిసిపోయింది, నువ్వు కలవాలనుకున్నా కలవలేవు, నీ వల్లే దాని సంతోషం దూరమైంది. వీడెందుకు వచ్చాడరా? వాడిని అడిగితే ఏం తెలుస్తుంది? నన్ను అడుగు. నీ చెల్లెలు నన్ను లవ్ చేసిందని హౌస్ అరెస్ట్ చేసావు కదా, చూసి 3 రోజులు ఏం బావా, ఒకసారి నువ్వు అలో చేస్తే వెళ్ళి చూసి వచ్చేస్తా. నేను చెప్పేది కొంచెం శాంతిగా వినండి బావా, మీకు మా అన్నయ్యకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, దానికి మాకేం సంబంధం? ఐ రియలీ లవ్ హర్. నువ్వు కొట్టు చంపు నరకు, నేను ఫిక్స్ అయ్యాను, నేను మా ఇంట్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళను. అరిచేవనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, మీ పరువే పోతుంది, మీ పరువు పోతే మనింటి పరువు పోయినట్టు. ఆహా, సరే అరవకుండా కొడతాను, ఓర్చుకో. నువ్వేదో తెగ కొట్టుకుంటారంటగా, ఇది వైలెన్స్ అంటే. నన్ను వదిలితే మీకన్నా పెద్ద ఎదవని బావా, ఒట్టు. కానీ నేను ఎందుకు సైలెంట్ గా వెళ్తున్నానో తెలుసా? నా లవ్ కోసం. దాన్ని నువ్వే వైలెన్స్ చేసావు, నువ్వు కొట్టావు, నేను పడ్డాను. మహి అన్నవి కాబట్టి. అదే వాడు కొట్టాడు, నేను కొట్టలేదనుకో, నీ చెల్లెలు ఏమనుకుంటుంది? నేను జాకోగా అని అనుకుంటుంది. జాకోగా నేమైనా ప్రేమిస్తుందా చెప్పు బావా, చెప్పు. నువ్వు
ఆ విశ్వనాథం కొడుకు కదూ. అవునక్క. ఈ దెబ్బలేంట్రా? నువ్వేదో అమెరికాలో చదువుకుంటున్నావు బుద్ధిమంతుడు అనుకున్నాను, వీడు మీ అన్న బజార్ రౌడీలా బజార్లో కొట్టుకుంటున్నారు, నువ్వు కూడా వీళ్ళలో చేరిపోయావా? మీరంతా ఇలా చదువులు మానేసి కొట్టుకుంటా ఉంటే చివరికి మీ పెళ్లిళ్ళు ఎలా అవుతీరా? ఆ బజారు వేస్ట్ కూడా మమ్మల్ని పెళ్లి చేసుకో. చూసావంటే వీడు ఇంతకాలం ఎక్కడో బజార్లో దెబ్బలాడుతున్నాడని విన్నాం, ఇవాళ డైరెక్ట్ గా ఇంటి ముందే మొదలు పెట్టాడు. ఈ జన్మలో నువ్వు మారవరా. ఏంట్రా ఆ దెబ్బలేంటి? ఏమైంది? ఏం జరిగింది? లేదు, చిన్న బైక్ యాక్సిడెంట్ అంతే. బైక్ యాక్సిడెంట్ లో జరిగిన దెబ్బలు ఎలా ఉంటాయా? ఎవరితోనో ఫైట్ చేసి వస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ ఒకటితో దస్తున్నావు, మళ్ళీ ఇంకొకటి తయారై బైక్ యాక్సిడెంట్ అని చెప్తున్నాడు కదా మామయ్య. అసలు ఎలా పడ్డావు చిత్తు? స్పీడ్ గా వెళ్తూ స్కిడ్ అయిపడ్డాను బావా. అవునవునవును. అలా కాదు కానీ నిజం చెప్పరా, దెబ్బలాలు తగిలి నీకు. చెప్తున్నాడు కదన్నా 100% యాక్సిడెంట్ అని. ఇది యాక్సిడెంట్ కాదు. మీకెలా తెలుసు? ఇట్స్ అమేజింగ్ కదా. అంటే వాడి ఉద్దేశం బైక్ కా దెబ్బలు కా అని. వాడు చెప్పింది నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది? అనవసరంగా అపార్థం చేసుకోవడానికన్నా. అసలు మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదురా. అర్ధరాత్రి కాదు, నీకోసం ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తాను. ఇది నిజం సిద్ధు, నిన్ను వదిలి నేను ఉండలేను సిద్ధు. మనం పెళ్లి చేసుకుందాం. అలాగే మహి. ఎందుకు ఆపేవరా? నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? వీడు నీ మీద చేస్తాడా? ఎందుకు చేయేశాడో తెలుసా? తెలుసు. వాడి చెల్లెలు లవ్ చేస్తా కొడతారా? మన అక్కనో చెల్లెలను ఎవడైనా లవ్ చేస్తే నరికేస్తాం. నరికేస్తాం. మన అక్కనో చెల్లెలను ఎవడైనా లవ్ చేస్తే మాత్రం నరికేద్దాం, వాళ్ళక్కనో చెల్లెలను ఎవడైనా లవ్ చేస్తే మాత్రం ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతెందుకురా? మన ఫ్రెండ్ ఏమైనా లవ్ చేస్తే ఎంత కష్టమైన అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. అదే మన ఫ్రెండ్ చెల్లె ఎవరైనా లవ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాడి కాళ్ళెరగొట్ట అమ్మాయి ఇంటికి తీసుకొస్తాం. అదేనా మన మైండ్ సెట్? ఒకసారి పాజిటివ్ గా ఆలోచించరా. ఏంట్రా పాజిటివ్ గా ఆలోచించే తప్ప? నువ్వు ఒక్కడుగు ముందుకేసినా నేనే పొడుచుకు చచ్చిపోతాను. తమ్ముడు అన్ని మన దిక్కికే తగులుతాయి. రెండు రోజుల నుంచి వాడు హాస్పిటల్ లో ఉంటే మాకు తగ్గకుండా చేస్తారా నిన్ను? సరే ఎప్పుడు మీరంతా కలిసే ఉంటారు కదా, వాడిని ఒక్కడే ఎందుకు వదిలేశారు? వాళ్ళకేం తెలియదు. అది కాదురా సిద్ధు, దేవుడి దయ వల్ల నీకేమి జరగలేదు. నాకేం జరగలేదు కదమ్మా, పర్వాలేదు, నేను బానే ఉన్నాను డాడీ.
అమ్మని కాస్త ఇంటికి తీసుకెళ్ళు, అనవసరంగా కంగారు పడుతుంది. అది కాదు, అక్కడికి దండం పెడతాను, ముందు నువ్వు వెళ్ళవే. డాక్టర్ బాగా చూసుకోమని చెప్పాను.